ఒకప్పుడు విజయవాడ అంటే ఆంధ్ర భోజనానికి కేర్ ఆఫ్ అడ్రస్. రుచిగా శుచిగా వండి వారుస్తూ పోటాపోటీగా నడిచేవి ఆంధ్ర హోటళ్లు. మీల్స్ రెడీ అంటూ బోర్డు పెట్టారంటే వడ్డించేందుకు విందు భోజనం సిద్ధమని చెప్పాల్సిన పనుండేది కాదు. కానీ ఏపీ క్యాపిటల్ సిటీ హోటళ్లలో ఇప్పుడు దేంట్లోకి తొంగి చూసినా దమ్ బిర్యానీ లొట్టలేయిస్తోంది. ఆంధ్ర భోజనం నిర్వచనం మారిపోతోంది. సాంప్రదాయక భోజన రుచుల్ని బిర్యానీ డామినేట్ చేస్తోంది. జనం కూడా కొత్తగా ఉంది, నోటికి రుచిగా ఉందనుకుంటూ అభిరుచిని మార్చేసుకుంటున్నారు. ఇదివరకు కూడా బిర్యానీని ఎప్పుడు చూడలేదా అంటే దాని లెక్క వేరేగా ఉండేది. నాన్ వెజ్ ఫుడ్ని ఇష్టపడే వాళ్ల కోసం మిలిటరీ హోటళ్లుండేవి. అవి భోజన ప్రియుల్ని పలావుతో పలకరించేవి. ఇప్పుడు ఆ పలావు రుచి కూడా పాతబడిపోయింది. విజయవాడ పరిసరాల్ని బిర్యానీ రుచులు ముంచేస్తున్నాయి. బెజవాడలో ఇప్పుడు ఎన్ని బిర్యానీ అవుట్లెట్స్ ఉన్నాయో తెలుసా? 300 పైనే. ఇదివరకు 100 ఉన్న బిర్యానీ అవుట్లెట్ల సంఖ్య రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా 3 పెరిగిపోయిందంటేనే అర్థం చేసుకోవచ్చు కొత్త రుచులు ఎంతగా ముంచెత్తాయో. ఓ రకంగా బెజవాడిప్పుడు బిర్యానీ క్యాపిటల్గా మారిందన్నా అతిశయోక్తి కాదు. బెజవాడలో ఒకప్పుడు ఆంధ్ర భోజనానికి అగ్రతాంబూలమిచ్చిన హోటళ్లు బిర్యానీల రుచి చూపుతున్నాయి. నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల హోటళ్లు బిర్యానీలతో పాటు నార్త్ ఇండియన్, మొఘలాయ్ వంటకాలకు పెద్ద ప్లేటు వేస్తున్నాయి. 200-300 రేటైనా రోజు 100 ప్లేట్ల సేల్స్తో హోటల్స్ కూడా బిర్యానీ రుచులపైనే ఎక్కువ దృష్టి పెట్టాయి. పిస్తా హౌస్, తబ్లా, బావర్చి, ఖాన్సాబ్, ఖాన్ ఖజానా, రాయలసీమ రుచులు లాంటివి విజయవాడలో అవుట్లెట్లను విస్తరిస్తూ బిర్యానీ రుచుల్ని మరింత మందికి పరిచయం చేస్తున్నాయి. బెజవాడనే కాదు, ఆంధ్రాలోని ముఖ్యమైన పట్టణాల హోటళ్లలో బిర్యానీ నేనే నంబర్ 1 అంటోంది. కొన్నాళ్ల క్రితం వరకు బిర్యానీ అంటే హైదరాబాద్, తెలంగాణ ప్రాంత రుచుల్లో బిర్యానీకే పెద్ద పీట. ఆంధ్రప్రదేశ్లోని హోటళ్లలో బిర్యానీ అంతంత మాత్రంగా కనిపించేది. హైదరాబాద్లో ఆంధ్ర మెస్సుల్లా, రాయలసీమ రుచుల్లాగే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతానికి పొరుగు రాష్ట్ర బిర్యానీ ప్రీతిపాత్రమైపోయింది. 7.5 ఆంధ్ర ప్రాంతంలోని అన్ని ముఖ్య పట్టణాలకు విస్తరించిన బిర్యానీ కల్చర్ ఇన్నేళ్లుగా ఉన్న సాంప్రదాయక భోజన పద్ధతినే సమూలంగా మార్చేసింది. కాస్త పేరున్న హోటళ్లన్నీ హైదరాబాద్ బిర్యానీకే పెద్ద పీట వేస్తున్నాయి. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్. ఆహా ఏమి రుచి అనరా.